రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ మరియు డీజిల్ ధరలు తగ్గించాలని నిర్మల్ జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు తాలూత్ శ్రీనివాస్ డిమాండ్ చేశారు. బైంసా తహసీల్దార్ కార్యాలయం మీదట ధర్నా నిర్వహించారు. నిర్మల్ జిల్లా బైంసా మండల భారతీయ జనతా పార్టీ కార్యకర్తల అధ్వర్యంలో ఏదైతే గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దీపావళి కానుకగా ఏదైతే పెట్రోల్ మరియు డీజిల్ ధరలను తగ్గించడం పెట్రోల్ పైన లీటర్ పైన 5 రూపాయలు తగ్గించడం అదే విధంగా డీజిల్ పై 10 రూపాయలు తగ్గించడం ఏదైతే భారతదేశ ప్రజల పట్ల మరి ఎంత అంకిత భావం ఉందో మీరందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది కానీ ఇవాల చూస్తా ఉంటే మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కష్టకాలంలో ఏదైతే ప్రజల పక్షాన ఉందం విపరీతమైన క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగిన వేళ పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగినందువల్ల కేంద్ర ప్రభుత్వం తగ్గించిన వేళ మీరు కూడా ఖచ్చితంగా తగ్గించాల్సిన బాధ్యత మీపై ఉంది మా భారతీయ జనతా పార్టీ ఊరుకునే ప్రసక్తి లేదు ఎప్పుడైతే మా మీద నిందేశావు ఇవాల నీకు సూటిగా అడుగుతా ఉన్నాం నువ్వు ఎప్పుడైతే నరేంద్ర మోడీ గారి మీద నువ్వు ప్రశ్నించావు కేంద్ర ప్రభుత్వంపై ప్రశ్నించావు ఇవాల నీకు ప్రశ్నిస్తా ఉన్న భారతీయ జనతా పార్టీ తరపున ఖచ్చితంగా నువ్వు తగ్గించాల్సిందే తగ్గిస్తేనే నీది మనుగడ ఉంటుంది లేకపోతే నీ భవిష్యత్తు మనుగడ ఉందని లేదని తెలియపరుస్తూ ఈ రోజు మరి చూస్తా ఉంటే మరి राष्ट्र अध्यक्ष बंडी संजय गार पील मेरे को मैं जिला अध्यक्ष रामादेव गार पील मेरे को केंद्र गवर्नमेंट पेट्रोल डीजल पै 12 रूपये डीजल पै 8 रूपये तग्गिंचडं जरिगिंदि कावुना राष्ट्र गवर्नमेंट केसीआर ने తగ్గించడం అనే విషయాన్ని ఈ రోజు పేపర్ షిప్మెంట్ ఇవ్వడం జరిగింది దాని గురించి ఈ రోజు మేము భారతీయ జనతా పార్టీ బైసా మండల తరపు శాఖన నిరసన చేయడం వ్యక్తం జరిగింది ఎందుకంటే పెట్రోల్ అప్పుడు పెరిగినప్పుడు తగ్గించడం జరిగింది తగ్గించడం చెప్పి కేంద్ర గవర్నమెంట్ మీద ఈ టిఆర్ఎస్ గవర్నమెంట్ బాగా ఇచ్చేసి ఒత్తిడి చేసింది ఇప్పుడు కేంద్ర గవర్నమెంట్ తగ్గించింది కాబట్టి రాష్ట్ర గవర్నమెంట్ కూడా దాని మీద పెట్రోల్ మీద డీజిల్ మీద ధర తగ్గించాలని మేము ఈ రోజు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర నిరసన వ్యక్తం చేయడం జరిగింది దీన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ధర తగ్గించాలని మేము మా పార్టీ తరపున డిమాండ్ చేయడం జరిగింది.